ఒక రకంగా హిందుత్వవాద శక్తులు అంబేద్కర్ వాద శక్తులని హత్య చేసేందుకోసం కుట్ర పన్నాయి. ఆ కుట్ర ఫలితంగానే వేముల రోహిత్ తన ప్రాణాన్ని తీసుకున్నాడు. అది బయటకి ఆత్మహత్యలాగా కనిపించినప్పటికీ కూడా దీన్ని ఇన్స్టిట్యూషనల్ మర్డర్, అంటే ఒక సంస్థ చేసినటువంటి మర్డర్గా మేము భావిస్తున్నాం. దీని మీద న్యాయ విచారణ జరపని అందరము అడిగితే అప్పుడే ఏకసభ్య కమిషన్ నియమించింది అశోక్ కుమార్ రూపన్ వాళ్ళ అనే రిటైర్డ్ జడ్జిని దానికి అధినేతగా ఉంచుతూ లేదా ఏకసభ్య కమిషన్గా పెట్టు చేశారు. ఈ రిపోర్టు వల్ల జరిగింది ఒక రకంగా హిందుత్వవాద శక్తులు అంబేద్కర్ వాద శక్తులని హత్య చేసేందుకోసం కుట్ర పన్నాయి. ఆ కుట్ర ఫలితంగానే వేముల రోహిత్ తన ప్రాణాన్ని తీసుకున్నాడు. అది బయటకి ఆత్మహత్యలాగా కనిపించినప్పటికీ కూడా దీన్ని ఇన్స్టిట్యూషనల్ మర్డర్, అంటే ఒక సంస్థ చేసినటువంటి మర్డర్గా మేము భావిస్తున్నాం. దీని మీద న్యాయ విచారణ జరపని అందరము అడిగితే అప్పుడే ఏకసభ్య కమిషన్ నియమించింది అశోక్ కుమార్ రూపన్ వాళ్ళ అనే రిటైర్డ్ జడ్జిని దానికి అధినేతగా ఉంచుతూ లేదా ఏకసభ్య కమిషన్గా పెట్టు చేశారు. ఈ రిపోర్టు వల్ల జరిగింది ఏమిటంటే, ఒకసారి రోగిల వేముల రోహిత్ని యూనివర్సిటీ యాజమాన్యం హత్య చేస్తే ఇప్పుడు రూపన్ వాలా కమిషన్ రిపోర్టు అతన్ని మరోసారి హత్య చేసింది. ఇట్లా ఒక వ్యక్తిని రెండుసార్లు హత్య చేయటం అనేది అత్యంత దుర్మార్గం. ఈ రూపన్ వాలా కమిషన్ రిపోర్టు ఏదైతే దుర్మార్గంగా ఉందో ఆ దుర్మార్గమైన రిపోర్టును నిరసించడం కోసం, దాన్ని వ్యతిరేకించండి, ప్రజలకు పిలుపునివ్వటం కోసం మేము ఈ కార్యక్రమాన్ని మానవ హక్కుల వేదిక నుంచి పీడిఎస్యు, పీవైఎల్, జన విజ్ఞాన వేదిక ఇంకా ఇట్లాంటి సంస్థలన్నీ కూడా కలిపి ఈ ఉమ్మడి కార్యక్రమాన్ని నిర్వహించినాయి.